తదుపరి మీన రాశి. పూర్వభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంచం మీనం. పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు కలిపి మీన రాశిగా చెప్పబడ్డాయి. ఈ రాశి వారికి చంద్రుని యొక్క సంచారము పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో ఈ వారం కొనసాగబోతూ ఉన్నది. అది కొద్దిగా అనుకూలించేటువంటి అంశము. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క మార్పు కూడా కొంతమేరకు అనుకూలిస్తుంది. పదో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంతవరకు మంచి ఫలితాన్ని ఈ రాశి వారికి ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు అంటే వాహనం యొక్క సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం అధికంగా ఉంటుంది. నూతన వాహనాల కొనుగోలు కానివ్వండి, లేకపోతే దేవాలయాల సందర్శనము, దూరప్రాంత సంచారము, స్వజనుల్ని మిత్రుల్ని బంధువుల్ని కలుసుకోవడం ద్వారా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. కులాచారాలని అధికంగా పాటిస్తూ ఉంటారు. దేవాలయాల సందర్శనం అప్పుడు అక్కడ జరిగేటువంటి కొన్ని పనుల వల్ల మానసికమైనటువంటి కొంత ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. తద్వారా మన యొక్క దూరపు బంధువుల్ని చుట్టాలని చూడడం ద్వారా కొంత స్థానబలం వచ్చి మనోబలంతో మనం ఇంకా ఎదరకు వెళ్ళడానికి కావలసినటువంటి మోటివేషన్ని ఈ వారం మీనరాశి వారు పొందగలుగుతారు. వారం యొక్క మధ్య నుండి అంటే దాదాపుగా మంగళవారం రాత్రి దగ్గర నుండి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి వస్తాయి. వారి యొక్క ఆరోగ్యం బాగుగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి, బంధుమిత్రులతోటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బాగుగా ఉంటాయి, మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి కొద్దిగా రిలీఫ్గా ఉండడం ఈ వారం ఈ మీనరాశి వారికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మంగళవారం ఆశ్రేష నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం వస్తుంది కాబట్టి ఆశ్రేష నక్షత్రానికి అధిపతులు సర్పములు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ రోజు ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి పాలు పోయడం, అభిషేకం చేయించుకోవడం ద్వారా, అలాగే ఎర్రటి పళ్ళు, ఎర్రటి పుష్పాలు లాంటివి మంగళవారం నాడు ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా ఈ రాశి వారు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు.